ఎన్టీ రామారావు గారు కాపాడారు, ప్రపంచం మొత్తం చాటి చెప్పారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన ఒక ధైర్యంగా ఒక క్రమశిక్షణతో ముందుకు పోయారు. ఆయన జీవితమే ఆదర్శం చేసుకున్నారు. ఈరోజు నేను ఎక్కడ మీద చూస్తున్నాను, ఆయన చనిపోయి 11-12 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ ఈరోజు ఎక్కడ పోయినా ఆయన పేరు చెప్పగానే మనలో ఒక స్ఫూర్తి వస్తూ ఉంది. ఆయన పేరు చెప్పగానే ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం, ఒక ఏదో చేయాలని తపన వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ చూసినప్పుడు మనం మంచి పనులు చేస్తే సమాజం శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నదానికి ఎన్టీ రామారావు గారు ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు నేను వచ్చింది 2 ఆబ్జెక్టివ్స్తో వచ్చాను. ఒకటి, మీరందరూ మంచి ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు కావడం. రెండోది, ఇంకో పక్కన ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు కావడమే కాకుండా సంపాదించిన డబ్బుల్లో కొంత డబ్బుల్ని ఫిలాసఫీకి ఖర్చు పెట్టడం. అమెరికన్ సొసైటీని మనం చూస్తున్నాం. అమెరికాలో మీరు చూస్తే జీడిపిలో 10% ఈ యొక్క ఛారిటీ ద్వారా ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. మన దేశంలో ఇంకా ఈ ఛారిటీ కానీ ఫిలాసఫీ కానీ పెద్దగా పికప్ కాలేదు, ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. ఇంకో పక్కన మీరు చూస్తే నేను ఈ 2 కార్యక్రమాల్ని జాతీయ స్థాయిలో కూడా డిబేట్ చేయాలని. మీరు ఒకసారి ఆలోచిస్తే మన రాష్ట్రంలో కూడా మన దేశంలో కూడా ఆర్థిక సంస్కరణ పెట్టిన తర్వాత చాలా విషయాల్లో మనం ముందుకు పోతున్నాం. నేను ఒకప్పుడైతే టెలిఫోన్ సెక్టర్ మనం ఒకసారి ఆలోచించినప్పుడు 20-30 సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఇండియాకు ఫోన్ చేయాలంటేనే మీకు స్కోప్ ఉండేది కాదు. ఈరోజైతే బెస్ట్ టెక్నాలజీ నేను ఎప్పుడు ఫైట్ చేసేవాడిని. ప్రపంచంలో ఈరోజు టెక్నాలజీస్ ఎన్నో వచ్చినాయి. టెలికమ్యూనికేషన్ డీరెగ్యులేట్ చేయమని నేను ఎన్నోసార్లు చెప్తే ఈరోజు డీరెగ్యులేట్ చేశారు. దానివల్ల చూస్తే రిక్షా పొందర్ సెల్ ఫోన్ పెట్టుకున్నాడు, అదే మాదిరిగా వెజిటబుల్ వెండర్ సెల్ ఫోన్ వాడే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఇవన్నీ కూడా బ్రాండ్ న్యూ టెక్నాలజీస్. ఉదయమైతే నేను ఇక్కడ చికాగోలో ఒకటితో మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్తున్నాడు, సార్ మా ఊరికి నేను వెళ్ళాను, ఏంటి నేను లేటెస్ట్ వచ్చిందని చెప్పి నేను ఒక సెల్ ఫోన్ తీసుకు మా వాడికి ఇస్తే వాడు నాకు అన్నాడు, నువ్వు ఏ విధంగా చాలా పాత్ర రోజులు ఉన్నావు, నీకంటే లేటెస్ట్ సెల్ ఫోన్ అదే చూడమని చెప్పి వాడు చూపించాడు. నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాబట్టి గమని వచ్చానని. అంటే ఈరోజు టెక్నాలజీస్ అన్నీ ఇక్కడ ఇన్వెన్షన్ వచ్చినా ఇమ్మీడియట్గా ఇండియా కూడా వస్తున్నాయి. మన వాళ్ళు బ్రహ్మాండంగా వాడుతున్నారు. మీ న్యూజెర్సీలో బెస్ట్ కార్స్ ఇవన్నీ ఉన్నాయో తెలియదు, కానీ ప్రపంచంలో ఉండే కార్లన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. మ్యాక్సిమం ఆల్ కార్స్ మీరు చూస్తే లేటెస్ట్ కానీ కాస్ట్లీయెస్ట్ కార్లు కానీ హైదరాబాద్కు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా థింగ్స్ అన్నీ జరుగుతున్నాయి, అనేక విధాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒకప్పుడు మీరు చూస్తే నేను చాలా మీటింగ్లో మీరు లాస్ట్ టైం చూడండి మీకు చెప్పాను, ఇండియన్ ఎయిర్లైన్స్ అయితే నేనైతే ఎక్కడికైనా బయట పోవాలంటే బాంబేకి వచ్చి రాత్రి పడుకోవడం, తెల్లవారుజాము 2 గంటల ఫ్లైట్ ఎక్కడం, మళ్ళా డిఫరెంట్ డెస్టినేషన్ పోవడం, మళ్ళా తిరిగి బాంబేకి రావడం, మళ్ళా 2 గంటలకు వస్తే తెల్లవారు 6 గంటల ఫ్లైట్ పెట్టుకోవడం, ఇవన్నీ నానా యాత్ర పడేవాళ్ళం. నేను ప్రైమ్ మినిస్టర్ చెప్పేవాడిని ఇవన్నీ తప్పండి, ఎందుకు మీరు పని చేస్తున్నారు, ఓపెన్ స్కై పాలసీ పెట్టండి, డిమాండ్ అండ్ సప్లై మీట్ చేస్తుందని. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, దుబాయ్ నుంచి ఏది ఎమిరేట్స్ ఉందో వాళ్ళు వారానికి 8 ఫ్లైట్స్ వేస్తామన్నారు. నేను ఈ విషయమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పాను. వాళ్ళు నాకు అనింది ఎవరెక్కుతారండి ఫ్లైట్స్, ఎవరెక్కరు, అనవసరంగా మీరు ఇవన్నీ చేస్తున్నారు, డిమాండ్ లేనప్పుడు ఎందుకు ఫ్లైట్స్ ఇవ్వాలని. నేను ఒకటే చెప్పాను వారికి, డిమాండ్స్ ఉందా లేదా మీకెందుకు, మీరు ఇచ్చేది పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళ డబ్బులతో వాళ్ళు రన్ చేస్తారు, ఒకవేళ కాకపోతే వాళ్ళు ఇష్టం అని చెప్తే గట్టిగా ఫైట్ చేస్తే ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు. వారం రోజుల్లోనే 7 ఫ్లైట్స్ కూడా ఫుల్ అయ్యి మళ్ళా వీక్లీ 7 మోర్ ఫ్లైట్స్ యాడ్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నేను చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మీరు ఒకటి ఆలోచించండి, అనవసరంగా చేయండి, ఎయిర్పోర్ట్స్ అన్ని ప్రైవేట్ ఇచ్చేయమన్నాను. నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే 32 మీటింగ్లు ప్రధానమంత్రితో పెట్టుకున్నాం. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్కు మార్చికంతా ఆ ఎయిర్పోర్ట్ వస్తుంది, నేరుగా న్యూయార్క్ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ ఫ్లైట్ వస్తుంది. నేరుగా పని చూసుకుని మళ్ళీ ఇక్కడ రావచ్చు. ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి. నేను హైదరాబాద్ని ఒక హబ్గా తయారు చేయాలని, అటు యూరోప్ కానీ చైనా కానీ మధ్యలో ఉంటుంది, దేశానికి మధ్యలో ఉంటుంది, ఏ పక్క పోయినా చాలా టైం పడుతుంది. బాంబే నుంచి ఒక కార్నర్ పోవాలన్నా, ఢిల్లీ నుంచి మెడ్రాస్ రావాలన్నా, కలకత్తా నుంచి మెడ్రాస్ రావాలన్నా చాలా దూరం అవుతుంది. హైదరాబాద్ సెంట్రల్ లొకేటెడ్,
మీరు ఎక్కడికి పోవాలంటే 2 అవర్స్ లో పోతారు. మేజర్ సిటీస్ అని 45 మినిట్స్ లేకపోతే 1 అవర్ లో మీ పరిస్థితి వస్తుంది. ఆ విధంగా ఇవన్నీ మనం ప్రమోట్ చేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది అవకాశాలు బోర్డు ఉన్నాయి, మీరు ఇమాజినేషన్ చేయాల్సింది, విజువలైజ్ చేసి దూరదృష్టితో మీరు ఆలోచించుకుని ఒక మంచి ఎంటర్ప్రినర్స్ గా తయారైతే బ్రహ్మాండంగా ముందుకు పోతారు. ఇక్కడ ఉండే వాళ్ళ మెజారిటీ చూస్తే క్రీమ్ ఆఫ్ ది సొసైటీ ఇక్కడ ఉన్నారు. నా అనుభవం కూడా ఒకటి, మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఇన్వెస్టర్స్ అందరిని పిలిపించి మీరు డబ్బులు బాగా ఇన్వెస్ట్ చేయండి, మంచి భవిష్యత్తు ఉంటుందని నేను వేరే దేశాలకు పోయినప్పుడు కూడా ఇన్వెస్టర్స్ తీసుకెళ్ళాను నెట్వర్కింగ్ చేయడానికి, కొలాబరేషన్ చేయడానికి చాలాసార్లు ఎస్పీ వాళ్ళందరినీ పెట్టాను. ఆ విధంగా పెడితే కంపెనీస్ బాగా బిల్డప్ అయినాయి. ఆ రోజుల్లో నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ పిలిపించి మా వాళ్ళందరూ ఇండస్ట్రీస్ పెడతా ఉంటున్నారు, మీరు డబ్బులు లిబరల్గా ఏమని చెప్పి రిక్వెస్ట్ చేసేవాడిని, వాళ్ళు అది చెప్పేవాళ్ళు మీ వాళ్ళకి డబ్బులు ఇస్తే తిరిగి రావు, హైదరాబాద్ చూస్తే ఫస్ట్ మీ వాళ్ళు డబ్బులు వస్తారని చేసే పని, ఇల్లు కడతారు, పొలాలు కొంటారు, ఇండస్ట్రీ మాత్రం సర్వైవ్ చేయరు, ఆ ఇండస్ట్రీ పోతుంది, మేము ఇవ్వలేము అనేవాళ్ళు. నేను ఇదే మరి మీటింగ్లో పెట్టుకుని అందరికీ కోపపడేవాడిని. ఒక ఇండస్ట్రీ పెట్టి సక్సెస్ చేస్తే ఇంకొక ఇండస్ట్రీ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, డబ్బులు ఇండస్ట్రీలో ఉంటాయి, ఎప్పుడు కావాలంటే మీరు తీసుకోవచ్చు. అట్లా కాకుండా బ్లాక్ మనీ ఇంట్లో పెట్టుకొని దొంగలతోనో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో భయపడేది ఎందుకు, అనవసరంగా చేయొద్దని చాలాసార్లు చెప్పేవాడిని. ఈరోజు ఆంధ్ర ఎంటర్ప్రినర్స్ చూస్తే భారతదేశంలో నెంబర్ 1గా ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు. 95 మీరు ఒకసారి చూసినప్పుడు 500 టాప్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో 5 మాత్రం మనం ఉండేటివి, 5 6 ఉండేటివి, ఈరోజు 52 వచ్చినాయి. ఇంకో పక్క మీరు చూస్తామంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి పవర్ సెక్టర్ కానీ ఎయిర్పోర్ట్స్, 4 ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, హైదరాబాద్, ఢిల్లీ, అదే మరిగా బాంబే, బెంగళూరు, 2 PPL వచ్చినాయి, 2 గవర్నమెంట్స్ ఎగ్జిస్టింగ్ ప్రైవేటైజ్ చేశారు, 4 ఎయిర్పోర్ట్లు, 3 ఎయిర్పోర్ట్లు తెలుగు వాళ్ళే ఓన్ చేసే పరిస్థితి వచ్చింది. పవర్ సెక్టర్లో మీరు చూస్తే ఎక్కడ చూసినా మన వాళ్ళు పెట్టే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా కారణం నేను ప్రైవేటైజేషన్లో నాంది పలకడం, మంచి పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే వచ్చినాయో వాళ్ళందరినీ ప్రోత్సహించాం, దాని పర్యవస్థానం బ్రహ్మాండంగా మొత్తం దేశమంతా కూడా పవర్ సెక్టర్ మన వాళ్ళే క్యాప్చర్ చేసే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క రోడ్లు కానీ, బిల్డింగ్స్ కానీ, పోర్ట్లు కానీ అన్నీ మన వాళ్ళే కడుతున్నారు. నేను ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పారంటే 10 ఇయర్స్లో ఇంత డిఫరెన్స్ వచ్చింది. ఈరోజు న్యూ జెర్సీలో మీరు చూస్తున్నారు ఈ 10 సంవత్సరాల్లో యంగ్స్టర్స్ చాలామంది ఇక్కడికి వచ్చారు. ఆ విధంగా అనేక అవకాశాలు ఉన్నాయి, దీన్ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్లాన్ చేసుకోవడంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్ఆర్ఐ టీడీపీ కూడా ఒక ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయాలనుకుంటున్నాం. అవసరమైతే ఇద్దరు ముగ్గురు కన్సల్టెన్స్ పెట్టి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయడం, అవన్నీ మీకు డిబేట్ పెట్టడం, మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళతో ప్రోత్సహించి ఇంకా ఫర్దర్గా డీటెయిల్గా ముందుకు పోయి అవన్నీ పెట్టించే పరిశ్రమలు చెప్పి ఆలోచిస్తున్నారు. దానివల్ల కనీసం నేను అనుకునేది 100 మందిలో 5 మంది బెస్ట్ ఎంటర్ప్రినర్స్గా తయారైతే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు వస్తున్నాయి, కొంచెం ఎంటర్ప్రైజింగ్ స్కిల్స్ ఉండి ఇన్నోవేటివ్గా మనం ఆలోచించగలిగితే అనేక కార్యక్రమాలు చేసే పరిస్థితి వస్తూ ఉంది. రెండో విషయం కూడా ఎన్ఆర్ఐ టీడీపీ ద్వారా ఎన్నుకుంది. ఈరోజు మీరు ప్రపంచం మొత్తం ఉన్నారు, మన జన్మభూమి రుణం మనం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమెరికాలో ఉన్నారు, అమెరికన్ రిపబ్లిక్ డే ఈరోజు, ఈ సందర్భంగా అమెరికాలో ఉండే మీ అందరికీ, అదే మరికి అమెరికన్స్కి అందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను, అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం మీరు అమెరికాలో ఉండి మీరు పనిచేయడానికి, మీరు డబ్బులు సంపాదించడానికి, ఉపాధి కల్పించడానికి అమెరికన్ సొసైటీ కూడా మీకు సహకరిస్తూ ఉంది. ఆ విధంగా మీరు కూడా అమెరికా అభివృద్ధి కోసం దోహదం చేస్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటి సందర్భంలో మనం కూడా ఈ దేశంతో పూర్తిగా సహకరించవలసిన అవసరం ఉంది. అదే మరి ఇంకో పక్కన మీరు చూస్తే నిన్న మొన్న నేను మాట్లాడుతూ ఉంటే మన వాళ్ళు ఎంటర్ప్రైజింగ్ చాలా విషయాల్లో నిన్న